ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేసినట్టయితే నేను చేసే వీడియోస్ ఎప్పుడప్పుడు నోటిఫికేషన్లో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు, ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను, ప్లీజ్ వాచ్ చేయండి. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక కొత్త యాప్ని పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే క్యామ్ స్కానర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్యామ్ స్కానర్ ఇన్స్టాల్ చేసి అది ఏ విధంగా యూజ్ అవుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది క్యామ్ స్కానర్ అనేది చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే ఒకసారి ట్రై చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్లేస్టోర్లోకి వెళ్తున్నాను, క్యామ్ స్కానర్ డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, ప్లేస్టోర్లోకి వెళ్ళాను నేను. ఓకే, వెళ్ళి అక్కడ క్యామ్ స్కానర్ సిఐఎం స్పేస్ ఎస్సిఏ స్కానర్ అని కొట్టాను. చూడండి, క్యామ్ స్కానర్ ఫోన్ పీడిఎఫ్ క్రియేటర్. ఇంకా దీనిపైన క్లిక్ చేయండి. ఇది దీన్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనకి ఒక బటన్ కనిపిస్తుంది కింద. చూడండి, ఓకే, ఇదేంటంటే కెమెరా బటన్ కనిపిస్తుంది. చూడండి, ఓకే, ఈ కెమెరా బటన్ పైన క్లిక్ చేసి మనం అంటే మన ఫ్రెండ్స్కి ఎవరికైనా డాక్యుమెంట్స్ పంపించాలంటే దీన్ని యూజ్ చేస్తూ మనం పంపించవచ్చు. కామన్గా మనం నార్మల్ కెమెరాలో తీస్తే ఏ విధంగా వస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీస్తున్నాను, దీన్ని ఇలా క్రాస్లో తీసాను, మనకి ఈ విధంగానే సేవ్ అవుతుంది. చూడండి ఇప్పుడు, ఓకే, ఈ విధంగానే సేవ్ అవుతుంది. ఒకవేళ పంపించాలంటే కూడా ఈ విధంగానే పంపిస్తాం, లేదంటే ఇలా ఫుల్ స్క్రీన్లో పంపించాలనుకుంటే కూడా ఇట్లా స్ట్రైట్గా తీసి పంపిస్తాం. కానీ దీంట్లో క్యామ్ స్కానర్లో ఏ విధంగా యూజ్ అవుతుందంటే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీన్ని చూపిస్తాను. చూడండి, ఇక్కడ దీనిపైన కెమెరా సింబల్ ఉన్న దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసి ఇది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా ఓపెన్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డైరెక్షన్లో తీసాను అనుకోండి, అది ఆటోమేటిక్గా ఎలా సెట్ చేసుకుంటుందో చూడండి. ఓకే, దీనివల్ల మనకి ఇలా చాలా యూజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా, మీ కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీ ఆఫీస్ నుంచి ఎవరైనా తన డాక్యుమెంట్స్ పంపించమంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇలా తీసి పంపించారనుకోండి, మీకు ఆ విధంగా నార్మల్ కెమెరాలు అయితే ఆ విధంగా సేవ్ అయిపోతుంది. కానీ దీంట్లో మాత్రం చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇది ఈ డైరెక్షన్లో ఉంది కదా, నేను దీన్ని ఓకే స్నాప్షాట్ తీస్తున్నాను, మధ్యలో ప్రెస్ చేస్తున్నాను. ఓకే, దీన్ని ప్రెస్ చేశాను. ఓకే, అది అడ్జస్ట్ అనేది ఆటోమేటిక్గా మీకు పేపర్ ఎంతైతే సైజ్ ఉంటుందో ఆ పేపర్ సైజ్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. దాన్ని మీరు ఏ విధంగా కావాలనుకుంటే, ఏ డైరెక్షన్లో కావాలనుకుంటే ఆ డైరెక్షన్లో ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. ఒక ఆటోమేటిక్గా సెట్ చేసింది కాబట్టి దీన్ని చూద్దాం, ఇది ఏ విధంగా వస్తుందో. మీకు ఎంత కావాలనుకుంటే, లెంత్ ఎంత కావాలనుకుంటే అంత సెట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా సెట్ చేసింది కాబట్టి దీనిపైన రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆటోమేటిక్గా మీకు ఇలా సేవ్ అయిపోతుంది. ఓకే ఓకే, దీన్ని ఇక్కడ కింద మోడ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. దీన్ని మ్యాజిక్ కలర్ కానీ లేదంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, ఒరిజినల్ అంటే మీకు ఒరిజినల్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కనిపిస్తుంది, అండ్ లైట్ అండ్ మ్యాజిక్ కలర్ అంటే డిఫరెంట్గా ఉంటాయి ఆప్షన్స్ దీంట్లో. ప్లీజ్ ట్రై చేయండి దీన్ని. ఓకే, దీంట్లో ఈ బ్యాక్ అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది, ఇక్కడ బ్యాక్ సింబల్ ఉంది కదా, యారో మార్క్ సింబల్ వెళ్ళిపోతుంది. అండ్ రొటేషన్, దాని పక్కన ఒక యారో మార్క్ ఇలా రౌండ్గా ఉంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు రొటేషన్ అయిపోతుంది అంటే ఈ విధంగా. ఓకే, మనం ఏ విధంగా రొటేషన్ చేసుకుంటే ఆ విధంగా రొటేషన్ అయిపోతుంది. ఓకే, పక్కనున్న ఆప్షన్లో రికగ్నైజ్ ఫుల్ పేజ్, ఫుల్ పేజ్లో కావాలనుకుంటే మనం ఫుల్ పేజ్లో రికగ్నైజ్ చేసుకోవచ్చు. ఓకే, పర్టికులర్ ఏరియా కావాలనుకుంటే సెలెక్ట్ అయిన ఏరియా అనండి. ఓకే, అది మనకి మీకు పర్టికులర్ ఏరియా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి, వాటి పైన జస్ట్ ఇట్లా డాట్స్ ఉన్నాయి. చూడండి, దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు కాంట్రాస్ట్ అండ్ బ్రైట్నెస్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఎంత బ్రైట్నెస్ కావాలో అంత సెట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకోండి. ఓకే, సెట్ చేసిన తర్వాత దీన్ని ఓకే మీకు ఇలా నచ్చింది మీకు, ఓకే దానిపైన ఇప్పుడు రైట్ మార్క్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ని మీ ఫ్రెండ్స్కి పంపించాలంటే మీరు దీన్ని ఫుల్ పేజ్లో ఈ విధంగా ఓకే ఇలా ఓపెన్ చేసి ఇక్కడ పైన ఈ మిడిల్లో ఆప్షన్ కనిపిస్తుంది ఒకటి, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్లో సేవ్ చేయమంటారా లేదంటే ఇమేజ్ ఫార్మాట్లో సేవ్ చేయమంటారని అడుగుతుంది. దీన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసినట్టయితే పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేయండి. ఈ ఆటోమేటిక్గా మీకు ఇక్కడ దేంట్లో పంపించాలో మీకు ఆప్షన్స్ అన్నీ ఇక్కడ రావడం జరుగుతుంది, ఏ విధంగా షేర్ చేస్తారనేది రావడం జరుగుతుంది. వాట్సాప్ కానీ లేదంటే అప్లోడ్ ప్రింట్ ఫ్యాక్స్ దీంట్లోనే, క్యామ్ స్కానర్లో కానీ లేదంటే మెయిల్లో పంపిస్తారా లేదంటే జీమెయిల్ పంపిస్తారా, బ్లూటూత్ ద్వారా పంపిస్తారా లేదంటే మీ గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకుంటారా అనేది డిఫరెంట్గా ఇలా అడుగుతుంది. ఓకే, మీరు మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ ద్వారా పంపించాలంటే సేమ్ ఇక్కడ వాట్సాప్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకే దీనిపైన క్లిక్ చేసినట్టయితే ఓకే ఈ విధంగా ఆటోమేటిక్గా వాళ్ళకి క్యామ్స్ ప్యానెల్లో వెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడు నేను పంపించింది నేను చూడాలనుకుంటే చూడండి ఇప్పుడు ఓకే ఈ విధంగా క్లియర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి ఇప్పుడు నార్మల్ కెమెరాకి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఓకే మీరు ఈ విధంగా స్నాప్షాట్ అనేది తీశారు కానీ దీన్ని ప్రివ్యూ చూడండి, ఇది మాత్రం ఇలాగే ఉంటుంది. ఓకే మీరు ఈ విధంగా పంపిస్తే చూడండి, నేను ఇదే ఫైల్ని పంపిస్తున్నాను, సేమ్ పంపిస్తున్నాను చూడండి. ఓకే డిఫరెన్స్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. చూడండి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, క్లారిటీగా వస్తుంది, అదేవిధంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి చూడండి, ట్రై చేయండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చూడడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.